హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ పథకాన్ని అందిస్తోంది. అయితే ఈ పథకానికి సంబంధించి పూర్తి విశ్లేషణ, దాంతో పాటుగా ఈ పథకానికి ఎవరెవరు అర్హులు, వీటి గురించి మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మా సార్. ఎస్బీఐ ఒక సరికొత్త యాన్యుటీ డిపాజిట్ పథకం తీసుకొచ్చింది. ఈ పథకం పూర్తి వివరాలు తెలియజేయండి సార్. ఎస్బీఐ డిపాజిట్ అక్యుములేషన్ పథకంలో ఒక కొత్త స్ట్రాటజీ, కొత్త ట్రెండ్ సెట్ చేయబోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సినారియోలో అందరూ ప్రైవేట్ సెక్టర్ జాబుల మీద ఆధారపడుతూ పెన్షన్స్ లేని తరుణంలో ఒక ఆపన్నహస్తం ఇవ్వడానికి ఒక మంచి ప్రోగ్రామ్ డిజైన్ చేసింది. ఎట్లా అంటే, బేర్ మినిమం 5 లాక్స్, 10 లాక్స్, 15 లాక్స్ స్లాబ్లో, వయసు పరిమితి లేకుండా, మైనర్లైనా సరే దాంట్లో, తర్వాత అది నెలకి 1000 రూపాయలు చొప్పున స్టార్ట్ చేస్తూ 3 సంవత్సరాలు నిశ్చితంగా దాంట్లో వేస్తే ఒక పీరియడ్ ఆఫ్ టైం పెన్షన్ వచ్చే కార్యక్రమం వెసెస్ ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ మంత్ యాన్యుటీ రిటర్న్ ఇచ్చే ప్రక్రియ స్టార్ట్ చేసింది. సాధారణంగా ఏంటంటే, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎఫ్డీల మీద వాటి మీద చాలా తక్కువగా ఉన్న సిచ్యువేషన్లో 5 లక్షలకి 10,000 రూపాయలు ఇచ్చే పథకం ఇది. ఇది చాలా అట్రాక్టివ్ మోడ్లో ఉంది. ప్రజెంట్ సినారియోలో చాలామంది దగ్గర లిక్విడ్ క్యాష్ ఏ విధంగానూ ఎక్కడో దగ్గర నిక్షిప్తంగా ఉన్న సిచ్యువేషన్లో, అండ్ బ్యాంకింగ్ సెక్టర్స్లో గణనీయంగా పడిపోయిన ఇంట్రెస్ట్ రేట్లలోనూ ఈరోజు ఈ పథకం ద్వారా అట్రాక్ట్ చేసే ప్రక్రియ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. దీనికి వైబ్రేషన్స్ చాలా ఎక్కువగా వస్తాయి దీనికి. ఓకే. ఎందుకంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా సరే బ్యాంకులు, అందులో ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థ మీద ఉన్న నమ్మకం, ప్రజల్లో దాని మీద ఉన్న కాన్ఫిడెన్స్కి ఖచ్చితంగా వాటికి మీద ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ ఖచ్చితంగా డ్రైవ్ అవుతుంది. ఎక్కడో నిక్షిప్తంగా వేరు వాళ్ళను లాకర్లోనూ దాచుకునే డబ్బులు బదులు ఇవాళ బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేస్తే దాని మీద వచ్చే రిటర్న్ అండ్ అక్యూములేటెడ్ అమౌంట్స్ ఉంటాయి. చాలామంది ఏంటంటే ఎన్ఎస్సీ సర్టిఫికేట్లు తీసుకుంటూ లేకపోతే ఇంద్రా వికాస్ పత్రాలు తీసుకుంటూ జాచే ప్రక్రియ బదులు దీనికి కూడా ట్యాక్స్ రిటర్న్ బెనిఫిట్స్ కూడా వస్తున్న దాని మీద ఖచ్చితంగా దీనికి అట్రాక్టివ్ మోడ్ ఉంటుంది. దీనికి ఏజ్ రిస్ట్రిక్షన్ ఏం పెట్టలేదండి. ఇప్పుడు ఇది సుకన్య సమృద్ధి అని ఒక పోస్ట్ ఆఫీస్ పథకంతో స్టార్ట్ అయ్యి అది బ్యాంక్స్ కూడా యాక్సెప్ట్ చేసే, అంటే సంవత్సరానికి 150,000 రూపాయలు నువ్వు ఆడపిల్ల పేరు మీద కనుక మనం సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం వేసిన తర్వాత అది రిటర్న్స్ పీరియడికల్గా, పాప 10th క్లాస్ అయ్యే టైంకి, ఇంటర్మీడియట్ అయ్యే టైంకి, నెక్స్ట్ పెళ్లి టైంకి, నెక్స్ట్ ఉన్నత చదువులు చదువుకోవడానికి దగ్గర దగ్గర 1 కోటి ప్లస్ అమౌంట్ అక్యుములేట్ అయ్యే ప్రక్రియ ఒకటి ఉంది. ఆ స్కీమ్కి అనుసంధానించుకుంటూ ఈరోజు ప్రైవేట్ సెక్టర్ ఇది ముఖ్యంగా అయితే మాత్రం ప్రైవేట్ సెక్టర్లకి పెన్షన్ పథకం కింద అండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టిన అమౌంట్కి ఎష్యూరెన్స్, ఎస్బీఐ అన్నది ఎష్యూరెన్స్కి ఒక పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు. ఆ ఉదాహరణ ఇవాళ జస్టిఫైడ్ యాక్ట్లో పెన్షన్ పథకానికి రూపకర్తగా చెప్పొచ్చు దీన్ని. ఓకే. అంటే పూర్వం ఇన్సూరెన్స్ పథకాలతో అనుసంధానమై ఒక పెన్షన్ పథకం ఒకటి ఉండేది వాళ్ళ దగ్గర. సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కనుక సర్టెన్ పీరియడ్కి ఇదైన తర్వాత అక్కడి నుంచి పెన్షన్ స్టార్ట్ అయ్యే ప్రక్రియ ఉంది. ఇది ఏంటంటే నువ్వు డిపాజిట్ పరంగానే ఇస్తూ ఆ ఇంట్రెస్ట్ మాడ్యూల్ని దాన్ని ఒక పెన్షన్ స్కీమ్ కింద నెరెక్ట్ చేస్తూ ఇస్తున్న పథకం కింద దీన్ని అభివర్ణించవచ్చు. ఓకే సార్. ఇప్పుడు అంటే ఓవరాల్గా ఒకసారి చెప్పండి, అంటే ఎంత మేము ఇన్వెస్ట్ చేయాలి, ఎంతెంత దాచుకోవాలి, అంటే మొత్తంగా ఆ స్కీమ్లో మాకు వచ్చే లాభం ఏంటి దీని ద్వారా? ఇది మినిమం ఆఫ్ 5 లక్షలండి. 5 లక్షలకి 10,000 చొప్పున అనౌన్స్ చేస్తూ ఉన్నారు. అది దాచి వాళ్ళకి ఎంతైనా అవ్వచ్చు. తర్వాత ఇది దీన్ని స్మాల్ సేవింగ్ మోడ్లో కూడా ఆప్ చేశారు. ఇది 2వ పథకం కింద 1000 రూపాయలు నెలకు చొప్పున చేస్తూ 36 నెలలు కంటిన్యూటీ ఉంటే అక్కడి నుంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే ప్రక్రియ కూడా ఉంది. అంటే వెసులుబాటు ఇచ్చారు. ఒకేసారి కన్సల్టెంట్గా 5 లక్షలు వేసి దాని మీద 10,000 వచ్చే పరకం కాకుండా నెలకు 1000 రూపాయలు చొప్పున 3 సంవత్సరాలు కంటే అంటే 36,000 రూపాయలు అక్యుములేట్ అయ్యే పరిస్థితి దగ్గర నుంచి డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఎప్పుడైతే ఈ విధమైన పథకానికి ఎదురున్నప్పుడు సామాన్య మానవుడు సేవింగ్ మాడ్యూల్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది ఖచ్చితంగా కూలంకషంగా దీని మీద చెప్పాలంటే ప్రజల్లో సేవింగ్ ప్రక్రియకి ఒక పునాది పథకం కింద చెప్పొచ్చు దీన్ని. ఇది ఎప్పుడైతే సరే బ్యాంకింగ్ సెక్టర్లో ఈరోజు డబ్బులు పెట్టే టైము, దాని మీద రిటర్న్ అంత రావట్లేదు, ఇష్యూరెన్స్ లేదు అన్న సిచ్యువేషన్లోంచి సాధారణ మంది ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్లో చిన్న చిన్న ల్యాండ్లు కొనే ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. దాంట్లోంచి ఏమవుతుందంటే లిక్విడ్ క్యాష్ మొత్తం అంతా డైల్యూట్ అవుతుంది. సో ఆ డైల్యూట్ అవుతున్న సిచ్యువేషన్లో ఇవాళ ఆర్థిక స్థితిగతులు దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఇండివిజువల్స్ కూడా ఏ విధంగా ప్రభావం పడుతుందో మనం చూడొచ్చు. ఆ ప్రభావాలన్నీ అడ్రస్ చేస్తూ ఇది కొత్త ఆర్థిక సంస్కరణలో భాగంగానే దీన్ని బ్యాంక్ తీసుకుంటున్న ఇండివిజువల్ డెసిషన్స్ విత్ కన్సర్న్ ఆఫ్ అండిల్ అండ్ దెన్ ఒక బిజినెస్ మాడ్యూల్ని కనుక రిస్క్ ఫ్యాక్టర్తో యాడ్ చేస్తూ కొంత లూజ్ అవుతూ కనుక ఒక బిజినెస్ చేయకపోతే మొదట్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు ఉండదు మనకి. ఎందుకంటే లాంగ్ టర్మ్ ప్లాన్స్, లాంగ్ టర్మ్ సస్టైనిటీ అన్నది చూసుకుంటే మొదట్లో దీని మీద ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నా సరే లాంగ్ రన్లో దీని మీద హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ డ్రైవ్ అవుతుంది. అది బ్యాంకింగ్ రంగం కూడా ఒక అడ్వాంటేజ్ కింద చెప్పొచ్చు దీన్ని.
సార్ ఒకేసారి 5 లక్షలు వేయాల్సిన అవసరం లేదు అన్నారు. ఇప్పుడు మీరు నెలకు 1000 రూపాయల లాగా వేసుకున్నారనుకోండి, ఇప్పుడు 3 సంవత్సరాల వరకు వేసుకుంటే మరి మిగతా అమౌంట్ ఎలా కవర్ అవుతుంది? అంటే వాళ్ళు ఇన్సూరెన్స్ క్రియేట్ చేస్తున్నారు, అక్కడి నుంచి నీకు రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ పథకాలకు ఏంటంటే పూర్వకాలం మనకి ఇప్పుడు దానికి ఏమని పెన్షన్ పథకంకి ఎలా డిఫరెంట్ అబ్రివేషన్ ఇచ్చారంటే, పెన్షన్ పథకంకి కొన్ని సంవత్సరాల పాటు నువ్వు కంటిన్యూస్గా ఒక సర్టన్ అమౌంట్ కనుక డిపాజిట్ చేసుకుంటూ వెళ్తే అక్కడి నుంచి సర్టన్ పీరియడ్ తర్వాత నీకు నెల నెల యాన్యుటీ రిటర్న్ ఇచ్చే ప్రక్రియ ఉంది. దీనికి వైస్ వర్సాగా ఏం చేశారంటే డిపాజిట్ స్కీమ్లోనే పెన్షన్ పథకాన్ని డెరైవ్ చేశారు దీంట్లోంచి. సో ఏమంటే ఒక 5 లక్షలు 5 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మాడ్యూల్స్ క్రియేట్ చేసుకుంటూ దీన్ని కంటిన్యూగా ప్రాసెస్ చేస్తూ లాక్ ఇన్ పీరియడ్లో తర్వాత దాని మీద సమ్ లోన్ అమౌంట్ కూడా తీసుకునే ప్రక్రియ, సమ్ పర్సంటేజ్ ఆఫ్ దీంట్లో 70% దాని మీద లోన్ తీసుకునే ప్రక్రియ కూడా ఉంది. ఓకే, అంటే ఓవరాల్గా నెలకి 10,000 చొప్పున ఇస్తారు. సో ఈ లెక్కను తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరు పేర్ల మీద విడివిడిగా వేసుకోవచ్చా ఇది? ఖచ్చితంగా వేసుకోవచ్చు. దీనికి వయసుతో కూడా ఇది లేకుండా నేను అందుకే దీన్ని సుకన్య సమృద్ధితో లింక్ చేస్తూ చెప్తున్నాను. ఎప్పుడైతే నువ్వు 5 లక్షలు ఒక పిల్లడికి ఇంకొక 5 లక్షలు ఇంకొక పిల్లడికి వేస్తే ఇద్దరు పిల్లలు చెరో 10,000 రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఓకే, సో ప్లానింగ్లో పర్ఫెక్ట్గా చేసుకుంటే కనుక తర్వాత ఫ్యూచర్లో, అంటే ప్లానింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేసుకోవాలనడానికి అశ్వత్థామత కుంజరేలాగా దీంట్లో ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ సెక్టర్ దగ్గర ఎవరు దాన్ని అట్రాక్ట్ చేయడానికి ఇది నెలకు 1000 రూపాయల పథకం కింద డ్రైవ్ చేశారు. ఓకే, ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఖచ్చితంగా ఇది 5 లక్షలు అక్యుమిలేట్ అవుతుంది. సో ఆ ప్రాస్పెక్ట్లో డ్రైవ్ అవ్వడానికే దీన్ని ఇచ్చేశారు. కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు మన వాళ్ళ పేరు మీద వాళ్ళ మీద పెట్టుకోవడానికి ఇది ఒక సౌలభ్యమైన పథకం. ఇప్పుడు సాధారణంగా ఏం చేస్తుంటారు, 5 లక్షల రూపాయలు ఎన్ఎస్సీ సర్టిఫికేట్ తీయడం ఇలా కాకుండా 5 లక్షల రూపాయలు ఒక మనవడి పేరు మీద మనవరాల మీద పెడితే దాని మీద నెలకి 10,000 రూపాయలు ఆ ఫ్యామిలీకి ఖచ్చితంగా ఫెచ్ అవుతూనే వస్తాయి. ఆ విధంగా కూడా చూసుకోవచ్చు దీన్ని. ఇది ఎవరు డిజైన్ చేశారు కానీ చాలా చక్కగా డిజైన్ చేశారు. ఈ ప్రజెంట్ ఉన్న సినారియోలో పెన్షన్ మొదటి రోజు నుంచి వచ్చే పథకం కింద దీన్ని డెరైవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మిడిల్ క్లాస్ సెగ్మెంట్స్లో కనుక 5 లక్షల రూపాయలు అక్యుమిలేట్ చేసి ఒక దగ్గర కన్సాలిడేట్గా వచ్చినప్పుడు నెలకి 10,000 రూపాయలు యాడ్ ఇన్కమ్ కింద వస్తున్నప్పుడు దట్ ఈస్ నథింగ్ బట్ వెరీ గుడ్ సేవింగ్ పథకం కింద చెప్పొచ్చు. అంటే ప్రైవేట్ సెక్టర్లో చేసే వాళ్ళకి జాబ్ గ్యారంటీ అనేది ఉండదు, మాక్సిమం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. సార్ మరి అలాంటి సిచ్యువేషన్స్లో అంటే మినిమం 1000 రూపాయలు ఖచ్చితంగా ఉంటాయని కాబట్టి అందుకే వాళ్ళకోసం ఒక వెసులుబాటు ఇచ్చారు. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో సాధారణంగా చాలామంది సాఫ్ట్వేర్లు ఉన్నారు. ఈ మూమెంట్లో ఈ తరుణంలో 2-3 నెలల జీతం ఈజీక్వల్ టు 5 లక్షలు ఉన్న సంపాదించే సెగ్మెంట్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు 2 పాకెట్ల కింద 5 లక్షలు 5 లక్షలు 2 నెలల జీతం కింద డిపాజిట్ చేసుకోగలిగారు అనుకోండి, వాళ్ళకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 20,000 రూపాయలు గ్యారంటీగా నెలకు వస్తున్నాయి. అంటే సామాన్య మానవుడు బతికే పరిస్థితి క్రియేట్ చేశారు ఇక్కడ. ఓకే, ఆ మాడ్యూల్లో కూడా ఆలోచించండి. సో చాలా రకాల చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. ఇది పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో చూస్తే మాత్రం ఇది ఖచ్చితంగా సామాన్య మానవుడు కాపాడిన హస్తం. 5 లక్షలు ఈ రోజుల్లో అక్యుమిలేట్ చేయడం పెద్ద రాకెట్ సైన్స్ కాదు. వాళ్ళకున్న సామాజిక స్థితిగతులు ఈ రోజు వస్తున్న జీతాలకి వాటికి చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా సేవింగ్ మాడ్యూల్ పక్క డ్రైవ్ అయ్యే ప్రక్రియ మాత్రం కింద ఖచ్చితంగా చెప్పొచ్చు. సో మినిమం 1000 రూపాయలు అనేది బేసిక్ కాబట్టి కామన్ గా అందరూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మోర్ దాన్ 1000 చేయొచ్చు. ఇక్కడే సార్, అంటే 1000 కన్నా ఎక్కువ కూడా మనం ఇన్వెస్ట్ చేసుకునే ఛాన్స్ ఉందా? గ్యారంటీ నేను 2000 పెడదాం అనుకుంటున్నాను. అలా అది ఓకేనా? అది కూడా ఓకే. ఇందులో ఇతరులు బేర్ మినిమం ఆఫ్ 1000 రూపీస్ అండ్ ఏజ్ సెక్టర్ కూడా లేకుండా క్రియేట్ చేశారంటే దాని అర్థం ఏంటంటే మినిమం ఆఫ్ 1000, జస్ట్ లైక్ చూడండి 0 బ్యాలెన్స్ అకౌంట్ లేదంటే 1000 రూపాయలు మినిమం బ్యాలెన్స్ అకౌంట్ లాగా 1000 స్టార్ట్ చేశారు. 1000 పైన చేసుకోవచ్చు. ప్రైమరీ పర్పస్ దీంట్లో అంటే 5 లక్షల రూపాయలు కనుక నువ్వు అక్యుమిలేట్ చేస్తే బేర్ మినిమం ఆఫ్ 10,000 రూపీస్ నీకు పాకెట్ అవుతుంది అన్నది ప్రక్రియ. చాలా అంటే మీరు అన్నట్టుగా అందరికీ కంఫర్ట్ గానే ఉంటుంది. లెట్స్ సీ మరి ఎంతవరకు రీచ్ అవుతుంది, మిగతా ఇంకెంతవరకు అర్థం అవుతుంది ఇక్కడ చూడాలి. ఇందులో రీచ్ అవడం కన్నా దీంట్లో రాకెట్ సైన్స్ ఏమి లేదండి. దీంట్లో ఎంత సింపుల్ మాడ్యూల్ అంటే 1000 రూపాయలు లేకపోతే అక్యుమిలేటెడ్ అమౌంట్ ఎంతైనా అవనండి, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 5 లక్షలు చాలా షార్ట్ టైంలో మీరు దాన్ని అక్యుమిలేట్ చేయగలుగుతారు. అంటే ఒక మనిషికి సేవింగ్స్ ఏ విధంగా చేయాలని సేవింగ్స్ యొక్క ఔన్నత్యాన్ని తెలియజేసే పథకం కింద దీన్ని ఖచ్చితంగా చేయొచ్చు. SBI రూపకర్త ఎవరో కావాలని అలాగే ధన్యవాదాలు మీ సుమన్ టీవీ ఛానల్. ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి.